ఏంట్రోయ్ పొద్దునే డ్రామాలు మొదలు ఏంటి కదా డబ్బులు పోయాయి అంటే డబ్బులు పోయాయా ఎంత రూపాయి రెండు రూపాయల కాదు వేలల్లో పోయాయి డబ్బులు అబ్బా వేలల్లో పోగొట్టుకున్నావా ఎలా పోయినా వేలల్లో ఎలా పోతే నీ వల్లే నా వల్ల ఏంట్రో ఏంటి మళ్ళీ కొత్త డ్రామానా నువ్వు కామెంట్లు చూడవా నేను కామెంట్లు చూడబోతే నీ డబ్బులు పోతాయా మరి నీ వీడియో కామెంట్ల్లో ఒక కామెంట్ వచ్చింది ఫ్లిక్ జోన్ అని చెప్పి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది అందులో లాగిన్ అయితే మీకు ఫ్రీగా మూవీస్ ఉన్నాయి అని చెప్పి కామెంట్ వస్తే ఆ కామెంట్ చూసి నేను నేను ఫ్లిక్స్ జోన్ వెళ్ళాను నేను అందులోకి అందులోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఒక డాలర్ అడిగారు లైఫ్ టైం మీకు ఫ్రీ ఇస్తాము ఒక డాలరే ఇవ్వండి అన్నారు సరే ఒక డాలర్ అడిగారు కదని డాలర్ ఇచ్చాను నేను తర్వాత చూస్తే మెల్లమెల్లగా దబ్బులన్నీ దొబ్బేస్తున్నారు అరే కామెంట్లో ఏది పడితే అది వచ్చేస్తే దాన్ని చూసి నమ్మేసి నువ్వు ఇలా డబ్బులు బాగొట్టేస్తావరా చూసుకోవాళ్ళక సో విన్నారు కదా ఈ విధంగా డబ్బులు అయితే పోగొట్టుకున్నాడంట సో నేనైతే కామెంట్లు చూశాను సో లో చూస్తే మనకి ఈ విధంగా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి ప్రతి వీడియో కింద ఇటువంటి కామెంట్స్ అయితే ఉంటున్నాయి అనమాట ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చెప్తుంది ఏమిటి అంటే ఈ విధంగా ఫ్లెక్స్ జోన్ అని చెప్పేసి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది ఇందులో మీకు అన్ని రకాల మూవీస్ ఫ్రీగా అయితే వాచ్ చేయడానికి లభిస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇంకొకటి వచ్చేసరికి దాని కింద సమాధానం అంటే అవును నేను కొన్ని సంవత్సరాల నుంచి దీన్ని అయితే యూజ్ చేస్తున్నా అని చెప్పేసి మరోడైతే కామెంట్ అనమాట యాక్చువల్గా ఈ కామెంట్స్ అనేవి మనుషులు పెట్టాయి కావు బోర్డు ద్వారా అయితే ఈ కామెంట్ని ప్రతి యూట్యూబ్ ఛానల్ కిందకి వెళ్ళి ఆ కామెంట్స్లో అయితే వీటిని అనమాట ఎవరో ఒకరు ఈ ఎరలో పడతారు కదా అని చెప్పేసి సో వీళ్ళు ఈ రకంగా అయితే కామెంట్లు పెడుతున్నారు మీరేంటంటే ఇప్పుడు లాక్డౌన్ వల్ల చాలా మంది ఇళ్లల్లో ఉంటున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తే మనకి చాలా ఉన్నాయి మార్కెట్లో కాకపోతే వాటికి మంత్లీ పే చేసి ఓటీటీకి తీసుకోవాల్సి వస్తుంది సో అలా కాకుండా సింగిల్ టైం ఒకేసారి మీరు ఒక డాలర్ కానీ త్రీ డాలర్స్ కానీ పే చేస్తే లైఫ్ లాంగ్ మీకు ఓటీటీ ఫర్ ఫ్రీ అంటే ఏం చేస్తారు కొంతమంది ఆశతో అక్కడ పే చేయడానికి అయితే వెళ్తారో అలాంటి వాళ్ళనే వీళ్ళైతే టార్గెట్ చేసి ఈ విధంగా దుబ్బుతున్నారన్నమాట అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకి ఫ్లెక్స్ జోన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇది మనకి చూడడానికి ఇంటర్ఫేస్ అంతా నెట్ఫ్లిక్స్ లాగా అయితే కనిపిస్తుంది ఒక్క నెట్ఫ్లిక్సే కాదు మనకి హెచ్బిఓ ప్లస్ అని చెప్పేసి ఇంకోటి ఉంది మనకి ఇండియాలో లేదనుకుంటుంది అదొకటి తర్వాత డిస్నీ ప్లస్ ఈ రకంగా ఏవైతే పెద్ద పెద్ద పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అందులో ఉండే ఏవైతే మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ అన్నింటినీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూపిస్తున్నారు సో ఇది చూడంగానే మనం ఏమనుకుంటామంటే అబ్బా అసలు చాలా మంచి మంచి మూవీస్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా యూజ్ చేయాలని చెప్పేసి మనం చూస్తాం సో ఈ వెబ్సైట్ చూడడానికి కూడా మనకి చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ లాగా కనిపిస్తుంటుంది అంటే మనకి ఇంటర్ఫేస్ గానీ క్వాలిటీ కానీ సో ఇవి ఒక మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ ఏమో అని చెప్పేసి మనకైతే ఒక భరోసాను కలిగిస్తుంది చూడంగానే మనకి ఆ రకమైన ఫీల్ అయితే ఈ వెబ్సైట్ ని అయితే వస్తుంది సో ఇంకా ఇక్కడ నుంచి మనం ఏదైనా ఒక వీడియో కానీ ఏమైనా ప్లే చేయాలనుకుంటే మనకి సైన్ అప్ అడుగుతుంది సో మన ముందు సైన్ అయితే అవ్వమంటుంది సో ఒకసారి మీరు సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది ఈ నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి మీకు ఈ విధంగా ఫిక్స్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి అయితే వస్తుంది సో సబ్స్క్రిప్షన్ అడుగుతుంది కదని చెప్పి మనం దాని కనుక క్లిక్ చేసామంటే ఇక్కడ మీకు ఈ విధంగా ప్రీమియం బేసిక్ అలాగే ప్రీమియం ప్లస్ అని చెప్పి రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి మోస్ట్ పాపులర్ వీళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే ప్రీమియం ప్లస్ తీసుకోమంటారు దీనికి గాను వీళ్ళు త్రీ డాలర్స్ అయితే మీకు లైఫ్ టైం ఛార్జ్ అయితే చేస్తాం ఉంటున్నారు త్రీ డాలర్స్ అంటే అంత మనకి దగ్గర రెండు వందల నలభై రూపాయలు ఎంత అవుతుంది సో లైఫ్ టైం మనకి ఫ్రీగా వస్తుంది అంతా మనం వీడియో కంటెంట్ అంతా మనం ఫ్రీగా వాచ్ చేయొచ్చు అని చెప్పి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు సో ఇక్కడ వస్తారు మళ్ళీ మీకు వీళ్ళు మీకు డౌట్ రాకుండా ఫోర్ డివైసెస్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అంటే నాలుగు డివైసెస్ మాత్రమే మీకు ఈ త్రీ డాలర్స్తో మీరు యూజ్ చేసుకోగలరు అని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు అబ్బో ఇదేదో బాగా ట్రస్టబుల్గా ఉందని చెప్పి మనం ఇక్కడ నమ్ముతాం సో ఇంకా తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పేమెంట్ అయితే చేయడానికి ట్రై చేస్తాం పే విత్ కార్డ్ అలాగే పేపాల్ అని ఉంది మనం పే విత్ కార్డ్ క్లిక్ చేసినా పేపాల్ క్లిక్ చేసినా రెండులోనే మనకి పేపాల్కే వెళ్తుంది మామూలుగా వెళ్ళినా సరే కే వెళ్తుంది ఇప్పుడు నేను క్లిక్ చేశాను కదా ఇక్కడ చూడొచ్చు నా కార్డ్స్ ఏవైతే నేను పేపాల్లో ఇచ్చానో అవి మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీరు చూస్తే డాలర్ ఛార్జ్ అవుతున్నట్టుగా అయితే చూపిస్తుంది యాక్చువల్గా మనం త్రీ డాలర్స్ అయితే సెలెక్ట్ చేస్తాం అయినప్పటికీ ఇక్కడ మనకి డాలర్ ఛార్జే చూపిస్తుంది ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెంటనే కంటిన్యూ క్లిక్ చేసి ఆ డాలరే కదా అని చెప్పేసి మనం పే చేసేస్తాం కాకపోతే ఇక్కడే హిడెన్ ఛార్జెస్ ఇక్కడ వీళ్ళు దాసించారు ఇక్కడ మనం క్లిక్ చేసామంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఫస్ట్ పే చేసిన ఒక డాలరు సిక్స్ డేస్లో అయిపోతాయి సో సిక్స్ డేస్ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే టూ డాలర్స్ తీసుకుంటారు ఆ తర్వాత సో లెవెంత్ డేస్ ఆ ట్వెల్వ్ డాలర్స్ ఉంటుంది దీ గ్యాప్లో మనకు తెలియదు ఎందుకంటే మనకి ఇంటిమేషన్ కూడా రాదనమాట వీళ్ళ దగ్గర నుంచి మన డబ్బులు దుబ్బేస్తున్నారు మన దగ్గరని ఆ తర్వాత చూస్తే మళ్ళీ వన్ ఫిఫ్టీ వన్ డాలర్స్ తీసుకుంటారన్నమాట ఈచ్ మంత్ అన్నారు ఇక్కడ ఈచ్ మంత్ అంటే ఎవ్రీ మంత్ మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నుంచి వన్ ఫిఫ్టీ వన్ డాలర్స్ అయితే వెళ్ళిపోతుంటాయి అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర దగ్గర పదకొండు వేలు పన్నెండు వేలు రూపాయలు అవుతుందన్నమాట సో మీకు తెలియకుండానే ఈ డబ్బులు ప్రతీ నెల సో మీ దగ్గర నుంచి వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి పదకొండు నుంచి పన్నెండు వేల రూపాయలు ప్రతి నెల అయితే వీళ్ళు మీ దగ్గర నుంచి కా చేస్తారు సో ఇది తెలియక చాలా మంది సో ఈ కామెంట్స్ చూసి అబవ్ మూడు డాలర్లకే మనకు లైఫ్ టైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది సో ఫుల్గా మనం నెట్ఫ్లిక్స్ అలాగే హెచ్పి అలాగే డిస్నీ ప్లస్ ఇలాగ ఏవైతే పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నాయి కంటెంట్ ఏవైతే వెబ్ సిరీస్ కానీ షోస్ ఉన్నాయో అన్నీ మనం ఫ్రీగా వాచ్ చేయవచ్చు అని చెప్పేసి సో ఈ త్రీ డాలర్స్ వన్ డాలర్ అని చెప్పి పే చేసేస్తున్నారు కాకపోతే తర్వాత నుంచి మనకి ఈ విధంగా ఛార్జెస్ అయితే పడుతున్నాయి సో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కొత్త స్కామ్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది సో ఫస్ట్ దీనికి సంబంధించి వీడియో కూడా మనమే అనుకుంటా చేస్తుంది సో నేను నిన్న కాక మొన్న ఈ కామెంట్ చూశాను తర్వాత ఏంటి కామెంట్స్ ఎలా వస్తున్నాయని చెప్పేసి ఈ వెబ్సైట్లోకి వచ్చి చూసా చూస్తే తర్వాత నాకు ఈ విషయాలన్నీ తెలిసింది వెంటనే నేను ఇలాంటి కామెంట్స్ ఎన్ని వచ్చినాయా మన ఛానల్లో అని చెప్పి చూస్తే చాలా వచ్చినాయి సో ఓన్లీ నా ఛానల్లో కాదు ఇంకా చాలా మంచి ఛానల్లో కూడా ఇలాంటి కామెంట్స్ అయితే బోట్స్ అయితే పంపిస్తున్నాయి అనమాట సో మీరు ఇలాంటి వాటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు ఆల్రెడీ నేను వీడియో చేసే టైం మీరు పేపాల్లో ఒకవేళ చేసేసి ఉంటే ఒకవేళ మీరు పేపాల్ అకౌంట్లోకి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ వేటి వేటికి తీసుకున్నారు చూసుకొని అక్కడ క్యాన్సిల్ చేసేసుకోండి అక్కడ నుంచి మీరు కావాలంటే పేపాల్ ద్వారా మీరు కంప్లైంట్ కూడా రేజ్ చేసుకొని అవసరమైతే మీ డబ్బులు వెనక్కి వచ్చే పని కూడా చేసుకోవచ్చు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒకవేళ మీరు పేపర్లు యూజ్ చేస్తూ ఎంతో ముందు ఇలాంటి అనుభవం జరుగుంటే మాత్రం మీరు అవి అయితే చేసుకోవచ్చు ఇక యూట్యూబర్స్కి నేను చెప్పేది ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ మోసపోకుండా చూసుకునే బాధ్యత మీది కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఏదైతే ఈ ఫ్లెక్స్ జోన్ అనే ఓడ్ ఉందో దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి కామెంట్స్లో బ్లాక్ లిస్ట్లో పెడితే ఈ బోట్ అనేది ఇలాంటి కామెంట్స్ చేస్తే అవి స్పామ్లోకి వెళ్ళిపోతాయి సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మన ఛానల్లోకి వెళ్దాం తర్వాత యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్దాం సో స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి కమ్యూనిటీ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది కమ్యూనిటీలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాక్ వర్డ్స్ అని ఉన్నాయి సో ఇక్కడ ఫ్లెక్స్ జోన్ అనేదాన్ని బ్లాక్లో పెట్టండి సో ఎప్పుడైతే ఇది బ్లాక్లో పెడతారో అలాగే లింక్స్ ఏమైనా ఉంటే వీటిని కూడా బ్లాక్లో పెట్టి సేవ్ చేసేయండి జస్ట్ ఈ పని చేస్తే చాలు అటువంటి కామెంట్స్ ఉంటాయో ఈ కామెంట్స్ అనేవి మన కామెంట్ బాక్స్లోకి అయితే రాకుండా ఉంటాయి ఈ విధంగా అయినా సరే మన సబ్స్క్రైబర్స్ని మనం కాపాడిన వాళ్ళం అయితే అవుతాము సో విన్నావు కదా బొడ్డోడా అనమాట జరిగింది నీ విషయంలో మరి ఇప్పుడు పోయిన డబ్బులు ఎలాగ మరి నా డబ్బులు ఇంకేముంది నీ డబ్బులు పోయినట్టే అవునరా నాకు అర్థం కాదు నేను ఈడ్చుకుంటున్నా నీ జేబులో పది రూపాయలు కూడా ఉండవు వేలకు వేలు ఎలా పోగొట్టేవరా పోనీ మీ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా ఉంటాయంటే వాళ్ళ దగ్గర లేదు అసలు మీ దగ్గర ఫోన్పే అకౌంటే ఉండదు అలాంటిది పేపాల్ అకౌంట్ ద్వారా కూడా డబ్బులు పోగొట్టేవరా ఎవరికేసేవరా టోపీ చెత్త నా పేపాల్ అకౌంట్ వాడేసేవరా నువ్వు నా పేపాల్ అకౌంట్ వాడేసి మళ్ళీ నా దగ్గర డబ్బులు పైన చూ